కెనడాలో భారతీయ విద్యార్థి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. స్విమ్మింగ్ పూల్ లో కాలు జారి పట్టడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. ఉన్నత చదువు కోసం కెనడా వెళ్లిన నోమిత్ గోస్వామి అనంతలోకాలకు వెళ్లిపోయాడు. హర్యానా రాష్ట్రంలోని కర్నల్ జిల్లా అర్జున్ నగర్ కు చెందిన వాడిగా గుర్తించారు. ఈ వార్త విన్న తల్లిదండ్రులు శోకంలో మునిగిపోయారు. ఉన్నత విద్య కోసం ఇండియా నుంచి కెనడాకి వెళ్లిన ఒక విద్యార్థి ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి ప్రాణాలు కోల్పోయాడు. హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా చేసేందుకు 20 ఏళ్ల యువకుడు 2023 డిసెంబర్12న స్టడీ వీసాపై కెనడా వెళ్లాడు. చదువుకుంటూ ఓ కంపెనీలో పార్ట్ టైం ఉద్యోగం కూడా చేస్తున్నాడు. కెనడాలోని లండన్ సిటీలో భారతీయ విద్యార్థి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. కాలు జారి స్విమ్మింగ్ పూల్లో పడిపోయి చనిపోయాడని అక్కడ అధికారులు ఆ యువకుడి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. మృతుడిని నోమిత్ గోస్వామిగా గుర్తించిన అధికారులు తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడు నోమిత్ గోస్వామి హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ జిల్లా అర్జున్ నగర్ కు చెందినవాడు. హోటల్ మేనేజ్మెంట్ లో డిప్లొమా చేసేందుకు 2023 డిసెంబర్12న స్టడీ వీసాపై కెనడా వెళ్లిన ఆయన ఓ కంపెనీలో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. ఆ యువకుడి తండ్రి నరేష్ గోస్వామి కర్నాల్లోని సబ్బుల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఈ వార్తను విదేశాల్లో నివసిస్తున్న తన బంధువులు స్నేహితులు ధృవీకరించారని నరేష్ గోస్వామి తెలిపారు. నోమిత్ను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపేందుకు తమ కుటుంబం ఒక ఫ్లాట్ను విక్రయించి డబ్బును సమకూర్చిందని ఆయన చెప్పారు. పూల్ పార్టీలో చేరే ముందు అతనితో మాట్లాడానని, పూల్ కు దూరంగా ఉండాలని చెప్పారని మృతుడి తల్లి చెప్పారు. కానీ అతను స్విమ్మింగ్ పూల్లో జారిపడి చనిపోయాడని మాకు సమాచారం అందిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 2 వారాల క్రితమే తన కుమారుడు ఓ రెస్టారెంట్లో ఉద్యోగంలో చేరి చాలా హ్యాపీగా ఉన్నాడని ఆమె వాపోయారు. ఈ మేరకు విదేశాల్లో భారతీయ విద్యార్థులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఆ మేరకు విదేశాల్లో ఉన్న వారి బిడ్డల పట్ల తల్లిదండ్రులు ఆందోళన పడాల్సిన పరిస్థితి నెలకొంది.